కమిటీ పేర్కొంది ఓకే 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 వెంగట్ రెడ్డి గారు వాటర్ మ్యాన్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా వాటర్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా గజేంద్ర రాజేంద్ర సింగ్ గారా వివేక్ గారు గజేంద్ర సింగ్ గారు అనుకుంటా ఐ థింక్ ఆయన రిషికొండకు వచ్చి రాజేంద్ర సింగ్ రైట్ సారీ ఆయన రిషికొండకు వచ్చి చూసి ఇది ప్రకృతితో పాటు వచ్చింది వందల సంవత్సరాల క్రితం వచ్చింది ఇప్పుడు జరిగిన నిర్మాణాలు ఇంకా ఆపండి ఇక్కడ నుంచి దీన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే విశాఖకే చాలా పెను ప్రమాదం అక్కడ ఒక అక్కడ అక్కడ ఒక సబ్మెరైన్ ఉంటుంది అది ఈ రోజు బంగాళాఖాతంలో మనకి మనకి ఈస్ట్ ఓషన్ లో మనం మన దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ప్లేస్ ఏంటి అక్కడ ఒక బిల్డింగ్ అంటే విశాఖపట్నానికి పెను ప్రమాదం ఏర్పడుతదా కొండ మీద ఒక బిల్డింగ్ కాదండి కొండని కూల్చేస్తే ఏంటి చూడండి జీ ప్లస్ 1 నిర్మాణాలు అయ్యి ఆర్మీ కటింగ్ ఉంటది కదా అలా అవలేదా చెప్పలేకపోతున్నారు గుండు కొట్టారా అని అనండి సరిపోతుంది కంక్లూడ్ కాలేదు అడ్డుపడ్డాడు మేడం నాకు కంక్లూడ్ అవ్వలేదు అడ్డుపడ్డాడు నాకు ఇవ్వాలి మీరు ఆగండి వెంకట్ రెడ్డి గారు ఊరికే ఆగండి ఊరికే ఆగండి ఊరికే అనవసరం ఇది చేయకండి వివేక్ గారు చెప్పండి నిన్న పబ్లిక్ చెప్పారులేండి చెప్పండి వివేక్ గారు విశాఖపట్నం 3వ తారీఖు వచ్చిన ఆర్డర్ అండి ఇది 3వ తారీఖు వచ్చిన ఆర్డర్ హైకోర్టు వైలేషన్స్ అట్ రుషికొండ క్లియర్లీ ఎవిడెంట్ సేస్ హైకోర్టు ఇది క్లియర్ గా 3వ తారీఖు వచ్చిన ఆర్డర్ ది సో వాళ్ళ కమిటీ నిర్ధారించింది ఏంటంటే వాళ్ళు చెప్పిన సంఖ్యకి ఇక్కడ జరుగుతున్న ఎకరాలకై ఖచ్చితంగా వైలేషన్ జరిగిందని మేము భావిస్తున్నామని చెప్పింది అంటే క్వశ్చన్ మార్క్ ఇంకా అవ్వలేదు బట్ వాళ్ళు ప్రస్తుతానికి నిర్ధారణ జరిగింది అన్నట్టు చెప్పారు సరే హైకోర్టు ఒకవేళ ఒకవేళ వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా కూడా వీళ్ళేం ఒప్పుకోరులేండి వీళ్ళు మళ్ళీ హైకోర్టు పోయి మళ్ళీ ఏదో 5-6 కోట్లు పడేస్తారు డబ్బులు అక్కడ లాయర్లకు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన లాయర్లు ఉండాలి మేపాలి కదా వాళ్ళకి సంబంధించిన మేపడం కోసము ఏదో జరుగుతుంది ఇందాక నేను మాట్లాడుతుంటే అడ్డుపడ్డారు సరే మహిళా మంత్రి భాష సరిగ్గా మాట్లాడలేదు అన్నారు ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే ఈ మాటలు రావడానికి కారణమైన వాళ్ళని కదా అనాలా నేనేం మాట్లాడినా నేను గౌరవంగానే మాట్లాడినా ఆమె ఏదైతే ఐస్ క్రీమ్ భాష వాడిందో అదే నేను ఎత్తి చూపిన ఆమె మాట్లాడిన భాషని తిరిగి ఎత్తి చూపిన నేనేమి అన్పార్లమెంటరీ మాటలు ఏమి మాట్లాడలేదు ఆమె ఇలా మాట్లాడి ఆమె ఉన్నప్పుడు ఆమె ఎమ్మెల్యేగా ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సినిమా స్కూల్లో ఉన్నప్పుడు ఏమేమి ఆమె స్థాయికి ఆమె మాట్లాడలేదు కాబట్టి నేను ఫోన్ చేసిన ఆమె మాట్లాడలేదు చెప్పులు తీసుకుని అంత పేకర్ మీద సంపేస్తా నేను అంటాను నువ్వు మళ్ళీ మొదలుకు వచ్చినావు నువ్వు మళ్ళీ మొదలుకు వచ్చినావు నువ్వు మళ్ళీ వీడియో ప్లే చేయాలి నువ్వు మళ్ళీ మొదలు వచ్చినావు కాబట్టి మళ్ళీ వీడియో ప్లే చేయాలి భాష గురించి చెప్పినావు కాబట్టి నువ్వు మళ్ళీ నీకు వీడియో ప్లే చేయాల్సిందే ఎందుకంటే నీకు ఆ వీడియో చూస్తే నువ్వు కంట్రోల్ లేదు రా నువ్వు ఆ వీడియో చూస్తే తప్ప రాజకీయాలు పాడైపోయింది ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత ఈ డిబేట్లు ఈ వర్షంలో మొత్తం ఎందుకంటే మనుషులు మాట్లాడే భాష మాట్లాడరు ఇష్టమంతడిగా రెచ్చగొట్టాలు చెప్పులు చూపిస్తారు మీ నాయకుడు సమాజానికి ప్రమాదకరం మీ పార్టీ సమాజానికి ప్రమాదకరం వెంకట్ రెడ్డి గారు మీ నాయకుడు రెండు చోట్ల పడి చేస్తే ఒక చోట కలిపి వెంకట్ రెడ్డి గారు ప్రజలకు తెలుసు వెంకట్ రెడ్డి గారు ఎవరు ఉపయోగపడతారు ఎవరు ఉపయోగపడరు
భాష గురించి నువ్వు మాట్లాడవనుకో, నువ్వు భాష గురించి మాట్లాడాలి. వివేక్ గారు అసలు ఆయన మాట్లాడలేదు, మీరు ఆయన ఏమన్నారు కూడా ఇక భాష భాష గురించి మాత్రం చెప్పకండి. విజయసాయిరెడ్డి గారు ట్వీట్ లో కొడాలి నాని గారు మాట్లాడే భాష చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో భాష చచ్చిపోయింది. ఆగండి, చెప్పండి వివేక్ గారు, చెప్పండి వెంకటరెడ్డి గారు, నేను మిమ్మల్ని అనట్లేదు. మళ్ళీ అతనికి అవకాశం ఇస్తున్నారు మేడం, మీరు మళ్ళీ అతనికి అవకాశం ఇస్తున్నారు. అతను ఇంటరప్ట్ చేసే కొద్దీ అతనికి మీరు వాయిస్ ఇస్తూనే ఉన్నారు. నేను ఇప్పుడు రెండు సార్లు మాట్లాడాను, అతను గంట సేపు మాట్లాడాడు. మేడం అతను గంట సేపు మాట్లాడాడు, నాకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు, నాకు రెండు సార్లు మాట్లాడాలని ఇచ్చారు, అతను గంట సేపు మాట్లాడాడు. చెప్పండి వివేక్ గారు, చెప్పండి వివేక్ గారు, కంక్లూడ్ చేయండి. అతను ఆపట్లేదు, అతని ఫ్రేమ్ తీసేయండి, అప్పుడు నేను మాట్లాడేది వినపడుతుంది. ఇప్పుడు ఎవరిది ఎవరు తీయర్లేండి, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది. మీరు చెప్పండి, మీరు చెప్పండి వివేక్ గారు, ఆగండి. ఇప్పుడు మీరు చెప్పండి వివేక్ గారు, పెట్టిన అందరినీ ఇప్పుడు 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 నేను ఈ ఈ మేడం గారు ఏదైతే చాలా గౌరవప్రదంగా మాట్లాడినాడు అని అంటున్నాడు ఆయన, ఆ మేడం గారు గతంలో ఆవిడ మాట్లాడిన భాష తాలూకు మరి ప్లే చేస్తే ఈయన తలకాయ ఆడబెట్టుకుంటాడో చూడాలి. మరి పెట్టనాది తెలుసు కదా మేడం గారు ఎలాంటి చూడండి. చేయండి, ఆగండి ఆగండి, ప్లీజ్ ఆగండి, మీరు ఆగండి, ఆయన మాట్లాడండి, మాట్లాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు మరంత అదనంగా చూస్తున్నాం, అంతే తేడా. వాళ్ళ భాష గురించి నేను గతంలో చూపించాను, ఈయనకి ఇంకా సరిపోకపోతే అది ప్లే చేసి కంటిన్యూగా ప్లే చేస్తాను. భాష గురించి కొంచెం నేనేం మాట్లాడట్లేదు, మీరు మాట్లాడి చూపిస్తే నీకు అంత బాధ కలుగుతుంది. నేను మాట్లాడి చూపిస్తే అంత బాధ కలుగుతుంది, మాట్లాడిన భాష చూపిస్తే నీకు అంత బాధ కలుగుతుంది. వాళ్ళు మాట్లాడినానికి నేను మాట్లాడాను, వాళ్ళు అసలు మంత్రి గారు, అసెంబ్లీ గేట్ దాకా వెంకటరెడ్డి గారు, ఏది శాశ్వతం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిది రాజకీయాలు అందరికీ తెలుసు కదా, రాజకీయాల్లో ఇది కదా కదా కదా. కానీ ఒక మంత్రి గారు, ఒక మంత్రి గారు, ఒక మంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం మాత్రం 100% రాంగ్. అది అది అవునన్నా కాదన్నా, తప్పు అని చెప్పండి. డిబేట్ లో పిచ్చి పిచ్చి వాడు అవుతాడని చెప్పండి, చెప్పగలరా మీరు చెప్పండి. రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళని గౌరవించడం చేత కాదు, వీళ్ళు ఒక నాయకులు, మళ్ళీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అరే